హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఆర్సి తెలుగు టెక్. ఫ్రెండ్స్, మన ఛానల్కి అయితే కోఆపరేట్ అయితే వచ్చింది. యాక్చువల్గా నేనైతే ఎన్సిఎస్ మ్యూజిక్ అయితే వాడాను అనమాట మన వీడియోస్లో అయితే. అది ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, 1 ఇయర్ బ్యాక్ అయితే యూజ్ చేశాను. ఫ్రెండ్స్, ఎన్సిఎస్ మ్యూజిక్ అంటేనే మనకైతే నో కోఆపరేట్ మ్యూజిక్ అనమాట. మనకి కోఆపరేట్ అనేది రాదనమాట. కాకుంటే మన నాకు రీసెంట్గా 1 ఇయర్ తర్వాత, అంటే వీడియోలో వాడిన తర్వాత 1 ఇయర్ తర్వాత నాకైతే కోఆపరేట్ క్లైమ్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, కోఆపరేట్ క్లైమ్ అంటే ఏంటి? అసలు మనకి కోఆపరేట్ క్లైమ్ వస్తే అయితే మానిటైజేషన్ అయితే జరగదనమాట. మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే ఆ వీడియో ఒక్కటైతే మనకైతే మానిటైజేషన్ అయితే జరగదు. ఫ్రెండ్స్, ఆ కోఆపరేట్ క్లైమ్ అనేది ఎలా తీసేయాలి నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, నేను అందుకే చెప్తానమాట, ఎన్సిఎస్ మ్యూజిక్ వాడొచ్చా అంటే వాడొచ్చు. కాకుంటే మనకి ఎక్కువ వ్యూస్ వచ్చిన తర్వాత వీళ్ళైతే కోఆపరేట్ క్లైమ్ అయితే ఇష్యూ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఎన్సిఎస్ మ్యూజిక్ అంటేనే నో కోఆపరేట్ మ్యూజిక్ అనమాట. అంటే కోఆపరేట్ అనేది రాదు అని అర్థం అనమాట మ్యూజిక్ యూజ్ చేస్తే. కానీ మనకి ఎన్సిఎస్ మ్యూజిక్ వాడితేనే కోఆపరేట్ వస్తున్నాయంటే, మనం నార్మల్గా మూవీస్లో కానీ ఏదైనా మ్యూజిక్ కానీ వాడామంటే ఖచ్చితంగా కోఆపరేట్ అయితే వస్తుంది అనమాట. కోఆపరేట్ వస్తే ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎవరికైతే మానిటైజేషన్ జరగలేదు వాళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు. మానిటైజేషన్ జరిగిన తర్వాత ఏవైతే యాడ్స్ దాని మీద ప్లే అవుతుందో, రెవెన్యూ జనరేట్ అవుతుందో, ఆ రెవెన్యూ మొత్తం అయితే కోఆపరేట్ ఓనర్కి అయితే వెళ్తుందనమాట. మనకైతే ఎటువంటి రెవెన్యూ అయితే రాదు. మనం ఎంత కష్టపడి వీడియో మొత్తం చేసినా కానీ చిన్న మ్యూజిక్ వల్ల మన క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. మనకి రెవెన్యూ అనేది ఏమీ రాదనమాట. రైట్ ఫ్రెండ్స్, కోఆపరేట్ క్లైమ్ వేస్తే తీయొచ్చా అంటే తీయొచ్చు. ఎలా తీయొచ్చు ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి నేర్చుకోండి. హాయ్ గైస్, మనకి ఈరోజు అయితే కోఆపరేట్ అయితే వచ్చిందనమాట. ఒక మ్యూజిక్ వాడాను మనము, ఎన్సిఎస్ మ్యూజిక్ అని అయితే వాడామన్నమాట. ఎన్సిఎస్ మ్యూజిక్ అంటేనే మనకైతే నో కోఆపరేట్ మ్యూజిక్ అనమాట. కాకపోతే మనకి ఇక్కడ ఎన్సిఎస్ మ్యూజిక్ వాడినా కానీ మనకి కొంచెం క్లిప్ మాత్రం కోఆపరేట్ అయితే పడింది. చూడండి, ఒకసారి మెయిల్ వచ్చింది, మెయిల్ చూపిస్తా. రైట్, చూస్తున్నారు కదా ఇక్కడ టోర్షన్ ఆర్క్ 2000 ఇన్వర్టెడ్ వెల్డింగ్ మిషన్ అనేది మనకైతే కోఆపరేట్ అయితే పడ్డది అనమాట. రైట్, ఇక్కడ ఈ కోఆపరేట్ అనేది ఎలా తీసేయాలో మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. రైట్, క్రోమ్లో కొత్త ట్యాబ్ అయితే తీసుకోండి. ఆ న్యూ ట్యాబ్లో ఇప్పుడు వైటీ స్టూడియో అని టైప్ చేయండి. రైట్, ఇక్కడ వైటీ స్టూడియో అని టైప్ చేశారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెకండ్ ఆప్షన్స్ studio youtube.com అనేది, అది క్లిక్ చేయండి. మీకు ఒకవేళ వైటీ స్టూడియో ఉన్నట్లయితే డైరెక్ట్గా మీకు వైటీ స్టూడియోకి తీసుకెళ్తుంది. ఇలా తీసుకెళ్లకుండా మన క్రోమ్లోనే ఓపెన్ అవ్వాలని అంటే మీరు ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ గ్రూప్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇంకో ట్యాబ్లో అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే డెస్క్టాప్ సైట్లో అయితేనే మీకైతే క్రోమ్లో అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. రైట్ గైస్, ఇంకో పేజ్లో అయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, కంటెంట్ అని వస్తుంది. అక్కడ మీకు ఏ వీడియోకైతే కోఆపరేట్ వచ్చిందో ఆ వీడియో మీద క్లిక్ చేయాలి. రైట్ గైస్, ఇక్కడ మనకి కోఆపరేట్ అని చూపిస్తుంది కదా, కోఆపరేట్ క్లైమ్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కోఆపరేట్ దేనికి వచ్చింది అనేది ఇక్కడ సీ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. రైట్ గైస్, ఇక్కడ ప్లే చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో అయితే మనకైతే కోఆపరేట్ అయితే వచ్చిందనమాట. ఇలా వర్క్ చేస్తున్నాడంటే చాలా గ్రేట్ కదా. రైట్ గైస్, ఈ మ్యూజిక్ అయితే మనకైతే కోఆపరేట్ అయితే వచ్చిందనమాట. రైట్, ఇక్కడ మనం కోఆపరేట్ తీయాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, సెలెక్ట్ యాక్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ట్రిమ్ అవుట్ ద సెగ్మెంట్ అంటే ఏంటంటే ఆడియో ఒకటైతే తీసేస్తారనమాట వాళ్ళు.
ఆడియో అంటే మనం మాట్లాడినతో సహా ఆ వీడియోకి అసలు ఆడియోనే ఉండదు ఆ ప్లేస్లో మాత్రం. ఇక్కడ మ్యూట్ అని కనిపిస్తుంది కదా, అది ఏంటంటే ఆ సాంగ్ ఒక్కదాన్ని మ్యూట్ అయితే చేస్తారు వీళ్ళు. ఇక్కడ రిప్లేస్ సాంగ్ అనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. రైట్, మనకి యూట్యూబ్ నుంచి కొన్ని కొన్ని సాంగ్స్ అయితే ఇక్కడ సౌండ్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. రైట్ గైస్, ఇక్కడ ప్లే చేసుకొని మీకు ఇష్టం వచ్చింది అయితే, మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. రైట్ గైస్, నేనైతే యాడ్ అయితే చేశాను అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ యాడ్ బటన్, ఇక్కడ రిమూవ్ అని చేస్తే మళ్ళీ రిమూవ్ అయితే అయిపోతుంది. రైట్, ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. రైట్, సేవ్ అని క్లిక్ చేయండి మళ్ళీ. రైట్ గైస్, ఇదైతే వీడియో అనేది ప్రాసెసింగ్లో ఉంటుందన్నమాట. ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే ఈ కాపీరైట్ అనేది అయితే పోతుందన్నమాట. రైట్, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తా. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇక్కడ HD ప్రాసెసింగ్ అనేది కనిపిస్తుంది కదా, అయితే ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకైతే ఈ కాపీరైట్ అనేది అయితే రిమూవ్ అయితే అయిపోతుందన్నమాట. ఇలా మన వీడియోస్కి ఆడియోకి పడ్డ కాపీరైట్ అయితే తీయొచ్చు అన్నమాట. రైట్, ఇది మేబీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ టైం అయితే తీసుకుంటుంది, లేకపోతే 10 to 15 మినిట్స్లోకి వెళ్ళా కంప్లీట్ అయితే అవుతుందన్నమాట కొన్ని కొన్ని టైమ్స్లో. రైట్, ఇప్పుడు టైం 5:43 అవుతుంది కదా, ఎంతసేపటికి మనకైతే ఇది కాపీరైట్ అయితే రిమూవ్ అవుతుందో చూద్దాము. గ్యాస్, ఇప్పుడు టైం వచ్చేసి 6:38, అంటే అరౌండ్ 6:40 అనమాట. నియర్లీ 1 అవర్ అయితే మనకు పట్టింది మనకి కాపీరైట్ క్లైమ్ అనేది రిమూవ్ చేయడానికి అనమాట. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా టార్షన్ ఇన్వర్టెడ్ వెల్డింగ్ మిషన్, ఇక్కడ మోనిటైజేషన్ ఇట్లా ఆన్ అయ్యింది, అండ్ ఆల్సో రిస్ట్రిక్టెన్స్ అనేవి నన్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి. ఇలా అయితే మీరు కాపీరైట్ క్లైమ్ అనేది రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎల్లో డాలర్ని ఎలా రిమూవ్ చేయాలని. ఎల్లో డాలర్ ఎలా రిమూవ్ చేయాలో, నేను ఎల్లో డాలర్ని గ్రీన్ డాలర్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఎలాకైతే రిస్ట్రిక్షన్స్ అనేవి చూపించాయి, ఇప్పుడైతే నో రిస్ట్రిక్షన్స్ అనేవి చూపిస్తున్నాయి అన్నమాట. రైట్ గైస్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాలెట్ వీడియో. ఇలా అయితే మీరు కాపీరైట్ స్ట్రైక్ అనేది రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎల్లో డాలర్ వచ్చిందంటే ఎల్లో డాలర్ని కూడా మీరు గ్రీన్ డాలర్కు అయితే కన్వర్ట్ చేయొచ్చు. ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.